ఏయ్ ఏంటిది, ఏం చేస్తున్నావ్? మొక్కల్ని నాటుతున్నా అక్క. ఇదిగో ఇదేమో గులాబీ చెట్టు, అదేమో జామ చెట్టు, రెండు ఎందుకు కలిపి నాటుతున్నా? పెద్దేం తావతా, గులాబ్ జామ్ వస్తుందని కలిపి నాటుతున్నా. నాకు మ్యాథ్స్ టీచర్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే హోంవర్క్ ఇవ్వదు. మరి నీకు? మా క్లాస్ టీచర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? ఎందుకంటే మార్క్స్ తక్కువ వచ్చిన మమ్మీ డాడీకి కంప్లైంట్ చేయొద్దు కదా. ఓహో, మరి నీకు? నాకు ఆయా అంటే ఇష్టం. ఏంటి ఆయానా? ఎందుకంటే సాయంత్రం బెల్లు కొట్టేది ఆయానే కదా. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ సార్. అందరూ హోంవర్క్ చేశారా? Yes సార్. ఓకే, ఈరోజు పాఠం చెప్పే ముందు మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఒక రోజు వస్తుంది, తినడానికి తిండి ఉండదు, తాగడానికి మంచి నీళ్ళు ఉండవు, ఇంకా కరెంటు పెట్రోలు అంతమైపోతుంది, ఇంకా మనుషులు ఒకరినొకరు చంపుకొని తింటారు, ఈ ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఓ నిజంగా, నాకు డౌట్లు అడిగే వాళ్ళంటే చాలా ఇష్టం. చాలా క్యూట్ గా ఉన్నావు, అడుగమ్మా డౌట్ ఏంటో. ఆ రోజు కూడా స్కూల్కి రావాలా సార్? ఏంటి అనన్ డల్ గా కూర్చున్నావు? నాకు మ్యాథ్స్ లో 5 marks వచ్చాయి. డాడీకి తెస్తే కోపడతారు కదా. ఓస్ అంతేనా, 5 పక్కన 5 పెట్టు, 55 అయిపోతుంది. లెఫ్ట్ సైడ్ పెట్టాలా లెఫ్ట్ సైడ్ పెట్టాలా? ఏంటి మోరకాయ చూస్తున్నావు? ఏం లేదు, నాకు మ్యాంగో అంటే ఇష్టమని నీకు తెలుసు కదా. అవును, అయితే ఇది ఎప్పుడు పండిద్దా, నేను ఎప్పుడు తిందామా అని చూస్తున్నాను. అయితే దాని గోరెం తాకపాటు గంటలో పండిద్ది, అప్పుడు నేర్చు. హాయ్. హాయ్. చాక్లెట్ ఎందుకు ఇస్తున్నావు, నీ బర్త్డేనా? చిచి కాదు, మేము కొత్త కార్కున్నాం. ఓ అవునా, నువ్వెందుకు చాక్లెట్ ఇస్తున్నావు, ఈరోజు నీ బర్త్డేనా? మేము కూడా కార్కున్నాం. ఓహో, మీదే కారు? అది ఏదో టీతో స్టార్ట్ అవుతుంది. అవునా, అలా అయితే మాది ఆ కారు కాదులే, ఎందుకంటే మాది పెట్రోల్తో స్టార్ట్ అవుద్ది. అనంత్, కిచెన్ లో చాకు ఉంటది, వెళ్ళి తీసుకురా. జాగ్రత్త, కత్తి కోసుకుని బ్లడ్ వస్తుంది. ఎల్లు. సరే అక్క. ఇదిగో అక్క చాక్. అదేంటి, చాకు మొత్తం చెత్తుంది, కడగలేదా? చాకును కడిగితే వాటర్ కట్ అవుతాయి అని, దానికి ఎక్కడో బ్లడ్ వస్తుందని కడగలే. ఓకే. నువ్వేంటి మేఘనా, క్లాస్ కి సంబంధం లేకుండా అంతరా చదివేస్తున్నావు, ఎందుకు పెద్ద అయితే ఏమవుతావు? డాక్టర్ అవుతాను సార్. డాక్టరా? కళ్ళ డాక్టరా పళ్ళ డాక్టరా? కళ్ళ డాక్టర్ అవుతాను సార్. ఓ కళ్ళ డాక్టరా, ఎందుకమ్మా? ఎందుకంటే పళ్ళు అంటే 32 ఉంటాయి, అంటే 32 పుస్తకాలు చదవాలి. అదే కళ్ళు ఇంకో 2 ఉంటాయి కదా, 2 పుస్తకాలు చదివితే అయిపోతుంది. అదేంటి, అన్ని సబ్జెక్ట్స్ పైన రాసి మ్యాథ్స్ మాత్రం కింద కూర్చుని ఎందుకు రాస్తున్నావు? మా టీచర్ మ్యాథ్స్ హోంవర్క్ చేసేటప్పుడు టేబుల్ ఫారవర్డ్ అండి. ఒరే బావా, అరే అమీర్పేట్ని లెఫ్ట్ తీసుకురా. అన్నయ్య. అరే ఒక నిమిషం రా. ఏంటమ్మా? నాంపల్లికి ఎలా వెళ్ళాలి? నాంపల్లియా? ఇదిగో అలా స్ట్రైట్ గా వెళ్ళి ఆటో ఎక్కే. ఓకేనా? ఓకే. చెప్పరా, నీకు తెలిసిందే కదరా హైదరాబాద్ లో ఎవరైనా నేను అడ్రస్ చెప్పాలి. అరే త్వరగా రాలా, టైం అవుతుంది. అన్నయ్య. అరే ఒక నిమిషం రా. ఆటో ఎక్కాలి, నాకు కూడా తెలుసు, కానీ రూట్ చెప్పవా? రూటా? నీ దగ్గర మొబైల్ ఉందా? ఉంది. దాంట్లో మ్యాప్ ఓపెన్ చేసి వెళ్ళమ్మా. ఓకే. అరే త్వరగా రారా, సినిమా టైం అవుతుంది. ఎక్కడున్నా? ఎంత సేపా? అరే మళ్ళీ కాల్ చేస్తారా? మ్యాప్ ఓపెన్ చేయమన్నా సరే, కానీ ఇండియా మ్యాప్ ఓపెన్ చేయాలా, వరల్డ్ మ్యాప్ ఓపెన్ చేయాలా? అరే బావా విన్నావా? అరే గుల్లు, ఇందాక నుండి చూస్తున్నాను సమోసా పైవర్ తీసి లోపల ఒకటే తింటున్నావు, పాపం అదేం పాపం చేసిందిరా? మా నాన్న బయట ఫుడ్ తినొద్దు అన్నాడు, దానివల్లే బయట తొక్క తీసి లోపల కూర తింటున్నా. అందరూ నేను చెప్పింది చదివారా? ఏం చదివారు? మీ చెప్పిందే చదివాం సార్. అలా చదివా, ఇప్పుడు అడుగుతానుగా. స్ఫూర్తి, అన్ని దానాల కన్నా ఏది గొప్పదానం? మన స్కూల్ మైదానం సార్. ఓకే, 1947 లో మన స్వతంత్రం వచ్చింది, 1950 లో ఏం జరిగింది నువ్వు చెప్పు. ఓస్ అంతేనా సార్,
స్వాతంత్రం వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఆన్సర్ లేని క్వశ్చన్ అడుగుతా జస్విక, రోజుకి 10 లీటర్లు పాలు ఇచ్చే 10 గేదెలు ఉన్నాయి, వాటితో రోజుకి ఆదాయం 1000 రూపాయలు వస్తుంది, ఆ గేదెలు నీకు ఇస్తే నువ్వేం చేస్తావు? ఏముంది సార్, స్కూల్ మానేసి బర్రెలు కాసుకుంటాను. 5 5 5 5 6 5 6 5 6 30 5 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
ఐదు ఇడ్లీలు నేను తీసుకుంటే నీ ప్లేట్లో ఏముంటుంది? చట్నీ సాంబార్ ఉంటుంది సార్. అరే గుల్లు ఒకసారి ట్రారా. ఏంటన్నయ్యా? అరే ఏట్రా గుల్లు, ఇందని లోపలి బయటికి తెగ తిరిగేస్తున్నావు, అసలు ఏటైంది? లోపల రూమ్ లా చల్లగా గాలి వస్తుంది కదా. అవును, అయితే బయట ఫ్యాన్ ఉంటే లోపలికి ఎలా గాలి వస్తుందా అని చూస్తున్నా. టీచర్ చుక్కలు ముగ్గు వేసుకోరమ్మండి, చుక్కలు పైన ఉంటాయి కదా, అవి ఎలా తీసుకురావాలని ఆలోచిస్తున్నా. మీ నాన్న పేరు పంపించి చుక్క తీసుకొని వస్తాడు. అన్నయ్య నాకు డౌట్. అన్నయ్య అడగవే, భూమికి దగ్గరున్న ప్లానెట్ ఏంటి? మార్స్. మరి భూమికి దూరంగా ఉన్న ప్లానెట్ ప్లూటో. మరి భూమి బరువు ఎంత? ఒసే పొయ్యి మీద పాలు పెట్టేనే ముందేళ్ళు చూడు, పొంగిపోతాయి. బూంబరువు కదా. ఎస్ గాట్ ఇట్. ఇప్పుడు అడగమను, ఇప్పుడు అడగ. ఎందుకేదో అడిగావు కదా. భూమి బరువు ఎంత? 5.97 × 10⁴. మరి మనుషులు లేనప్పుడు? వెళ్ళవే, పాలు పొంగిపోయినట్టున్నా. కడుపు నొప్ప? కడుపు కొద్దిగా టైట్ గా ఉంది. టైట్ గా ఉందా? ఎందుకు? మేము మధ్యాహ్నం పెళ్లి భోజనాలకు వెళ్ళాం కదా, అక్కడ ఫుల్ గా తిన్నాం. అయితే ఒక టాబ్లెట్ వేసుకోవచ్చు కదా. టాబ్లెట్ వేసుకునే ప్లేసం ఉంటే ఇంకో లడ్డునే తినేవాడు. స్టూడెంట్స్ మీరు ఎంతవరకు చదివి ఏమవ్వాలనుకుంటున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నా సార్. చెప్పు జస్విక. సార్ మా మమ్మీ నన్ను MBBS వరకు చదివి డాక్టర్ అవ్వమంది సార్. సూపర్, థ్యాంక్ యూ సార్. మరి నేహ? మా డాడీ నన్ను ఇంజనీరింగ్ దాకా చదువుకొని ఇంజనీర్ అవ్వమన్నారు సార్. వెరీ నైస్, సూపర్. మరి గుల్లు నువ్వు? నేను 10 వరకే చదువుతాను సార్. 10 వరకు చదువుతావా? 10 వరకు చదివి ఏమవుతావరా? నిద్రపోతాను సార్. నిద్రపోతావా? ఎందుకలా? మా మమ్మీ రోజు 10 వరకు చదివి నిద్రపోమంటుంది సార్. ఉడి అమ్మ టెండర్ల కొత్తకుండా మ్యాచ్ అయిపోయింది. అరే గుల్లు ఇట్రారా. ఏంటన్నయ్యా? అరే షాప్కి వెళ్ళి చికెన్ తీసుకురామంటే ఎక్కడికి వెళ్తున్నావు? దానికోసమే వెళ్తున్నాను అన్నయ్య. మరి గుడ్డి ఎందుకు తీసుకెళ్తున్నారా? అంటే నాకు నోరు తిరగదు కదా అన్నయ్య, దీన్ని చూపించి దీని తల్లి కేజీమని అడుగుతా. ఏంట్రా ఈ హైదరాబాద్ ట్రాఫిక్? ఏంట్రా గుల్లు పాటలు కూడా ప్లే అవ్వట్లేదు, అంత హుషారుగా ఉన్నావు ఏంటి? నేను మోడీ గారికి థ్యాంక్స్ చెప్పాలనా? ఏంట్రా మోడీ గారికి థ్యాంక్స్ చెప్పాలా? ఎందుకురా? కొత్తగా GST పెట్టారు కదా. అవునరా బాబు, అందరు మనసులో తిట్టుకుంటాను. మీరు మనసులో తిట్టుకుంటే నేను సంతోషంగా ఉన్నానన్నా. నువ్వు సంతోషంగా ఉన్నావా? ఎందుకురా? నా పేరు మీదే కదన్నా GST పెట్టింది. GST గుల్లు సర్వీస్ ట్యాక్స్. హలో పెద్దమ్మా, అమ్మమ్మ గారు మీ ఇంటికి వచ్చిందా? అయ్యో రాలేదా. ఓకే, ఎక్కడికి వెళ్ళింటది? ఆ చిన్న అమ్మమ్మ గారు మీ ఇంటికి వచ్చిందా? ఏం లేదు చిన్న. ఆ మావయ్య అమ్మమ్మ గారు మీ ఇంటికి వచ్చిందా? రాలేదా. ఏం లేదు మావయ్య. ఎక్కడికి వెళ్ళి ఉంటది? కంగారు పడిపోతే ఏం చేయలేదు. నేను సాయంకాలం అనగా ముసలి మార్కెట్కి వెళ్ళింది, ఇంకా రాలేదు. మార్కెట్ ఎందుకు వెళ్ళింది? ఇంట్లో వంకాయలు లేవంట కదా, తీసుకురావడానికి వెళ్ళింది, ఇంకా రాలేదు. అయ్యో అన్నయ్య, దీనికా ఇంత కంగారు పడుతున్నావు? వంకాయలు లేకపోతే ఏమవుతుంది? ఫ్రిడ్జ్ లో గుడ్లు ఉన్నాయి కదా, దా ఆమ్లెట్ చేసేసుకుందాం.
అదేంట్రా గుళ్ళు, ఎప్పుడు చూసినా జిఎస్టీ జిఎస్టీ అంటూ హుషారుగుండేవాడివి, ఇప్పుడెందుకురా ఇంత డల్గా ఉన్నావు? మా టీచర్లు అందరూ ఎప్పుడు చూసినా నన్నే మోసం చేస్తున్నారక్క. అదేంట్రా, నిన్నెవరు చూసినా ముద్దు పెట్టాలనిపిస్తుంది కానీ మోసం ఎలా చేయాలనిపిస్తుంది రా? అసలు టీచర్స్ నిన్నేమని మోసం చేశారు? మా టీచర్లు ఎగ్జామ్లు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ప్రైజ్ ఇస్తా అన్నారు, కానీ నాకు ఇయ్యకున్న మా ఫ్రెండ్స్ కి ఇచ్చారు. అదేంట్రా, నువ్వు చాలా బాగా చదువుతావు కదా, నీకెందుకు ప్రైజ్ ఇవ్వలేదు? మా టీచర్లు ఎగ్జామ్లో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకే ప్రైజ్ ఇస్తా అన్నారు కదా, అందుకనే పొద్దున సిక్స్కెళ్ళాను, కానీ నైన్కి వచ్చిన మా ఫ్రెండ్స్కే ప్రైజ్ ఇచ్చారు, నాకు ఇయ్యలేదు. ఏంటి ఈ మధ్య ఆన్లైన్ లో తెగ ఉంటున్నా? అంటే ఫన్ బకెట్ జూనియర్స్ వల్ల నాకు ఫాలోవర్స్ ఎక్కువ అయ్యారన్నయ్య. అబ్బో, మరి ఫేస్బుక్ ట్విట్టర్ వాడాలంటే మెయిల్ ఉండాలిగా. నాకు మెయిల్ ఉందన్నయ్య. ఆహా, నీ మెయిల్ ఐడి పాస్వర్డ్ చెప్పవే. నీకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు నేను చూస్తా. juniorsjessica@gmail.com. ఆ పాస్వర్డ్ చెప్పు. సీతారామ లక్ష్మణ హనుమ రావణ. ఉసే, నేను అడిగింది నువ్వు కొలిచే దేవుడి పేర్లు కాదు, నీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్. నేను కూడా చెప్తుంది అదే అన్నయ్య. ఆ చెప్పు అయితే. సీతారామ లక్ష్మణ హనుమ రావణ ఢిల్లీ సంపూర్ణేశ్ బాబు. ఇంత పెద్ద పాస్వర్డ్ ఏంటి? అంటే నేను జీమెయిల్ కి కొత్త కదన్నయ్య, పాస్వర్డ్ సెట్ చేసుకునేటప్పుడు 5 characters కావాలన్నది, అందుకే సీతారామ లక్ష్మణ హనుమ రావణ అని పెట్టాను. సరే, మరి ఢిల్లీ ఏంటి? పాస్వర్డ్ సెట్ చేసుకునేటప్పుడు ఒక క్యాపిటల్ కూడా కావాలన్నది అన్నయ్య. అవన్నీ సరే, మరి సంపూర్ణేశ్ బాబు ఏంటి? ఫైనల్లీ పాస్వర్డ్ లో ఒక స్పెషల్ క్యారెక్టర్ కావాలన్నది అన్నయ్య, అందుకనే సంపూర్ణేష్ బాబు అని పెట్టాను. సో పిల్లలు, రేపటి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎవరు డుమ్మా కొట్టకుండా ఖచ్చితంగా రావాలి. ఎస్ సార్. గుడ్. ఐ కమింగ్ సార్. ఏంట్రా గుళ్ళు, స్కూల్ ఏ టైంకి నువ్వే టైంకి వస్తున్నావు? నేను ఇన్ టైమ్ లోనే బయలుదేరుతున్నాను సార్. ఇన్ టైమ్ లో బయలుదేరుతుంటే రోజు ఇంతెందుకు లేట్ అవుతుందిరా? మా అమ్మ నాన్న కొట్టుకుంటున్నారు సార్. మీ అమ్మ నాన్న గొడవ పడుతుంటే నువ్వేం చేస్తున్నావురా, గొడవను ఆపుతున్నావా? ఈ రోజే కాదు సార్, ప్రతిరోజు మా అమ్మ నాన్న కొట్టుకుంటున్నారు సార్. అయితే మా నాన్న చేతిలో వచ్చి మా అమ్మ చేతిలో వచ్చి ఉంటుంది సార్, అవి తీసుకుని వేసుకుని వచ్చేటప్పటికి ఈ టైం అవుతుంది సార్. లిఖిత్, ఏమైందిరా ఇంత డల్గున్నావు? అక్క, 1 month బ్యాక్ స్కూల్లో టీచర్ ఏమని చెప్పారు అక్క? ఏమని చెప్పారు? ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు నాటమని చెప్పారు కదక్క. అవును, మన ఇద్దరం కలిసి నాటాం కదరా. అక్క, నువ్వు ఇంతకి ఏ విత్తనం నాటావక్క? నేను టమాటో విత్తనం నాటేనరా. ఒక్క నెలలో ఎన్ని టమాటోస్ వచ్చాయి తెలుసా? ఇంతకి నువ్వే విత్తనం నాటేవరా? క్యారెట్ అక్క. మరి ఎన్ని క్యారెట్స్ వచ్చాయి? చెట్టు అయితే నా అంత పెరిగిందక్క, కానీ ఒక్క క్యారెట్ కూడా కనపడలేదక్క. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? ఆడుకోవడానికి. సరే కానీ ఏంటి, అదో చెప్పు ఇదో చెప్పేసుకున్నావు, కొత్త ఫ్యాషన్? అవును, నిన్న మేము షాపింగ్ వెళ్ళాం కదా. అవును, అయితే ఇలాంటి చెప్పలే ఇంకా జత కొనుక్కున్నారు తెలుసా, అవి రేపేసుకుంటాను. ఈరోజు ఏ డబ్ స్మాష్ చేయాలి? రే గుళ్ళు ఇట్రా. ఏంట్రా, ట్యూషన్ మానేసి చేతిలో బకెట్ పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అక్క, మొక్కలకి నీళ్లు పోసి చాలా రోజులైంది కదా. అవును, అందుకనే నీళ్లు పోదా అని వెళ్తున్నా. అది సరే, కానీ చేతిలో గొడిగెందుకురా? అక్క, బయట బోర్న వర్షం పడుతుంది కదక్క, అందుకనే నా సేఫ్టీలో నేనున్నా. ఈ డబ్ స్మాష్ ని ఫేస్బుక్ లో పెట్టేస్తా. రే పరితోష్ ఇట్రా. ఏంట్రా తోషు, ఇంత హ్యాపీగా ఉన్నావు? నేను పాస్ అన్నక్క. ఓఫో, పర్సంటేజ్ ఎంత వచ్చింది? ఏంటి, 100 80 వచ్చిందక్క. అబ్బో, 80. అయితే నేను నిన్న క్వశ్చన్ అడగాల్సిందే. ఏంటక్క? ఇప్పుడు నేను నీకు 2 cats ఇచ్చా, దాని తర్వాత ఇంకో 2 cats ఇచ్చా, మళ్ళీ ఇంకొక 2 cats ఇచ్చా, ఇప్పుడు ఎన్ని క్యాట్స్ ఉంటాయి? అది కాదు, నీకు అర్థం కాలనుకుంటే నేను మళ్ళీ చెప్తానే. ఇప్పుడు నేను నీకు 2 cats ఇచ్చా, దాని తర్వాత ఇంకొక 2 cats ఇచ్చా, మళ్ళీ ఇంకొక 2 cats ఇచ్చా, ఎన్ని ఉంటాయి? 7.
నేను వేరే ఎగ్జాంపుల్ ఇస్తానే. ఇప్పుడు నేను నీకు 2 apples ఇచ్చా, దాని తర్వాత ఇంకొక 2 apples ఇచ్చా, దాని తర్వాత మళ్ళీ ఇంకొక 2 apples ఇచ్చా, మొత్తం ఎన్నుంటాయి? 6 అక్క. పా సూపర్, నీకు వచ్చేసింది. ఇప్పుడు అదే క్యాట్స్ ఎన్నుంటాయి? 7 అక్క. రే, ఆపిల్ 6 ఉన్నప్పుడు క్యాట్ 7 ఎందుకు ఉంటాయిరా? అంటే మా ఇంట్లో ఆల్రెడీ ఒక క్యాట్ ఉంది అక్క, సో టోటల్ 7 కదా అక్క. మర్చిపోవాలని కోరుకున్నా. అవునా? చెప్పరా జిఎస్టి. చెప్పరా జిఎస్టి కాదు, జిఎస్టి. సారీ రా, చెప్పరా జిఎస్టి. నేను ఎప్పుడు చూసినా ఫేస్బుక్ లోనే ఉంటావు కదా, అందుకే కదరా నాకు ఆన్లైన్ కూడా పేరు వచ్చింది. ఇప్పుడు అదే ఫేస్బుక్ లో డబ్బులు ఎలా సంపాదించాలో చెప్పాలా? అమ్మా, ఇన్ని రోజులు గుంటలతో చాటింగ్ తెలుసు, డబ్బులు కూడా సంపాదించచ్చా? ఒరే చెప్పరా. ఫేస్బుక్ లోకి వెళ్ళు. ఇల్లేను. సెట్టింగ్స్ లోకి వెళ్ళు. సెట్టింగ్స్ ఇల్లేను రా. కిందకెళ్ళు. ఇల్ల కిందకెళ్ళు. ఇల్లేను రా. ఇల్లవా? ఇల్లే చెప్పా. ఇప్పుడు అదే ఫ్రస్ట్రేషన్ తో అకౌంట్ ని డియాక్టివేట్ చేసి వెళ్ళి ఏదో ఒక పని చూసుకో, డబ్బులు సంపాదించచ్చు. ఎంటర్. భానుమతి, ఒక్కటే పీస్. హాయ్. అబ్బా ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో అక్క. చెప్పరా గుల్లు. అక్క నా ల్యాప్టాప్ ఓపెన్ అవ్వట్లేదు అక్క. నీ సైజ్ తో గట్టిగా ఓపెన్ చేసి చూడరా, వచ్చేస్తుంది. అక్క ల్యాప్టాప్ ఓపెన్ అవ్వట్లేదు అంటే లాక్ ఓపెన్ అవ్వట్లేదు అక్క. ఓ, అసలు పాస్వర్డ్ ఏమని కొట్టావు? ఫన్ బకెట్ జూనియర్స్ గుల్లు అని కొట్టానక్క. ఏదొకసారి మళ్ళీ టైప్ చెయ్యి. అక్క రావట్లేదు అక్క. అసలు స్క్రీన్ పైన ఏమని ఉందిరా? అక్క ఇదేంటిదో, క్యాప్ లాక్ అంట. అబ్బా ఎందుకారా నువ్వు నేను డబ్ స్మాష్ చేస్తుంటే డిస్టర్బ్ చేసింది? ఇప్పుడు దాకా నువ్వు నీ పాస్వర్డ్ క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేసావు, ఇప్పుడు స్మాల్ లెటర్స్ లో టైప్ చేస్తూ వచ్చేస్తుంది? అక్క నేను నా ఫన్నే అనే లెక్క పిచ్చోడు నా అక్క. ఇక్కడ కీబోర్డ్ మీద అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉంటే నువ్వు స్మాల్ లెటర్స్ ఎట్లా కొడతానక్క? ఏంట్రా గుళ్ళు ఇంత ఖాళీగా ఉన్నావు? అక్క ఈరోజు వినాయక చవితి కదక్క, వరుసగా 4 రోజులు హాలిడేస్ వచ్చా అక్క. ఓకే, అవును గాని ఈ మధ్య ఇంత మెరిసిపోతున్నావు, ఏ సోప్ వాడుతున్నావు? ఏంటి? అర్జున్ రెడ్డి సోప్ అక్క. అర్జున్ రెడ్డి సోపా? ఏంటి మార్కెట్ లో ఏదైనా వచ్చిందా కొత్తగా? ఏ కాదక్క. లేకపోతే ఫారెన్ నుంచి తెప్పించావా? ఏ కాదక్క. ఇదేం సోప్ రా, నేను ఎప్పుడు వినలేదు అర్జున్ రెడ్డి సోప్. అక్క మా రూమ్మేట్ పేరు అర్జున్ రెడ్డి అక్క, నేను ఎప్పుడు చూసినా వాడు సోపే వాడతా, అందుకనే ఇంత తెల్లగా ఉన్నా. ఏంటమ్మ ఇలా ఉన్ను? ఏం లేదురా, నిన్న ఎగ్జామ్స్ జరిగాయి కదా, అందులో నేను చదివిన ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. అవునా? మరి నువ్వేం చేసావు? ఏముంది, వైట్ పేపర్ ఇచ్చేసి వచ్చాను. మరి నువ్వెలా రాసావు? నీ కూడా ఏం బాగా రాయలేమో. మరేం చేసావురా? నేను కూడా వైట్ పేపర్ ఇచ్చేస్తాము. ఏమైంది? మనం ఇద్దరం వైట్ పేపర్స్ ఇచ్చాం కదా, మ్యామ్ అనుకుంటారు మనం కాపీ చేసాం అనుకుంటారు. ఎందుకనరా అలా చేసావు? అమ్మా అమ్మా. ఏంటే? నాకు అర్జెంట్ గా ఒక తమ్ముడు కావాలమ్మా. తమ్ముడా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తీసుకురాని నేను తమ్ముడిని? అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా. లేదే, నాన్న యుఎస్ఏ లో ఉన్నారు కదా, వచ్చాక మాట్లాడి డిసైడ్ చేద్దాం. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్నకు ఒక సర్ప్రైజ్ ఇద్దామమ్మా. సర్ప్రైజ్ లేదు, తొక్కలేదు, వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకోపో. అమ్మా ప్లీజ్ అమ్మా. అబ్బా నీ సర్ప్రైజ్ గా మీ నాన్న తట్టుకోలేకపోయాడు, ఇంకో సర్ప్రైజ్ అయితే మీ నాన్న గుండాగి పోతాడే. పో, వెళ్ళి ఆడుకోపో. అమ్మా నాన్న వచ్చాడు. హే అమ్మ ఇట్రా.
ఏంటన్నయ్యా? ఏంటమ్మో ఇంత లేట్ అయింది, సాటర్డే కదా 12:30కి వస్తావు, ఈరోజు ఏంటి 3:30 అయింది, స్కూల్ ఏమైనా స్పెషల్ క్లాస్ ఉందా? ఏం లేదన్నయ్యా, రోజు మా టీచర్ క్లాస్ లో నిద్రపోతుంది. ఈరోజు కూడా నిద్రపోయిందా? అవునన్నయ్యా. మరి మీ టీచర్ నిద్రపోతే నువ్వేం చేస్తున్నావే? అయ్యో అన్నయ్యా, మా టీచర్ లేచాకే కదా నన్ను లేపేది. కాపాడానన్నా సూపర్ రా. ఎవరైనా ముసలావిడి రోడ్ క్రాస్ చేస్తుంటే హెల్ప్ చేసావా? ఏ కాదన్నా. కాదా? ఎవరైనా చిన్న అబ్బాయి మేనహోల్ లో పడిపోతే హెల్ప్ చేసావా? ఏ కాదన్నా. మరి ఎలా కాపాడావరా? నేను చేప ప్రాణాన్ని కాపాడానన్నా. ఓకే అర్థమైంది. నిన్న సండే కదా, మీ నాన్న ఫిష్ తెస్తే తినకుండా హెల్ప్ చేసావు కదా. ఏ కాదన్నా. మరి అన్నా, మా ఇంట్లో పెద్ద అక్వేరియం ఉంది కదన్నా. అవునరా, లాస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను కదా, చాలా పెద్దది ఉంది. అందులో చేప అటు ఇటు ఊకే తిరుగుతుందన్నా. దానికి పాపం జలుపు చేసిందేమో అని బయటికి తీసి టేబుల్ మీద పెట్టానన్నా. తర్వాత దలిసిపోయి పడుకుందన్నా. అయితే నేను మళ్ళా తీసుకెళ్లి అక్వేరియంలో వేసేసాను. తేడా తేడా సేమ్ తేడా సేమ్. ఇవేంటో తెలుసా? తెలియదు సార్. ఇప్పుడు తెలుస్తాయి. నిన్న మీరు రాసిన ఎగ్జామ్ మార్క్స్, ఇందులో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళ పేరే చెప్తా. పారితోష్ 90. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ సార్. చప్పట్లు కొట్టాను రా. సార్ అడిగానా, మాకు కూడా మార్క్స్ వస్తాయి, మా మార్క్స్ చెప్పాను సార్. చెప్తా? నీ మార్క్స్ ఏంటి? నీ బ్యాచ్ మొత్తం చెప్తా. శౌర్య 30, అమ్ము 30, సేమ్ టు సేమ్. గుల్లు జస్ట్ పాస్ రా 35. సార్ అది మార్క్స్ అన్ని 90. రే శౌర్య లగరా. సార్ అది మార్క్స్ అన్ని 30. అమ్ము లేగవే, దాని మార్క్స్ అన్ని 30. చెప్పాను కదా జస్ట్ పాస్ 35. సార్ మొత్తం కలిపితే ఎంత? 95. సార్ ఎవరు ఎక్కువ? అలాగే వద్దురా, అది ఒక్కటిది 90, మీ ముగ్గురిది కలిపి 95 కదా. సార్ మీకు ఎగ్జాంపుల్ చెప్పరా? ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఓకే, పాకిస్తాన్ లో అందరు అవుట్ అయిపోయారు సార్, ఒక్క బౌలర్ మాత్రమే 300 కొట్టారు సార్. ఇప్పుడు పాకిస్తాన్ స్కోర్ ఎంత సార్? 300. సార్ ఇప్పుడు ఇండియాలో కూడా అందరు అవుట్ అయిపోయారు సార్. ఓకే, ఫస్ట్ వచ్చిన రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు సార్. ఓకే, కోహ్లీ కూడా సెంచరీ కొట్టాడు సార్. ఓకే, ఇప్పుడు స్కోర్ మొత్తం ఎంత సార్? 200. అప్పుడు వచ్చాడు సార్ ధోని. సూపర్ రా. వచ్చి 101 కొట్టి వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు స్కోర్ ఎంత అయింది సార్? 301. సార్ ఇప్పుడు ఎవరు గెలిచినట్టు? ఇండియా. ఆడమక్షన్ సార్ 90. మామక్షన్ సార్? 95. ఇప్పుడు ఎవరు గెలిచినట్టు సార్? రారా ప్లీజ్ రారా. రావే, ఎన్ని రోజులు ఇంటికి పిలువందానివి, ఈ రోజు ఎందుకు పిలుస్తున్నా? ముందు మాట చెప్పు. మరేం లేదురా, నిన్న మన స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు కదా, నాకేమో మరి అన్నిట్లో ఒక్కొక్క మార్కే వచ్చాయి, నీకైతే అన్నిట్లో 0 వచ్చాయి కదా. ఒకసారి నాన్నకు నిన్ను చూపిస్తే నన్ను ఏం అనడు కదరా. రారా ప్లీజ్ రారా. రే గుల్లు ఇట్రా. ఏంటే? ఏంట్రా ఇందాక నుంచి టెన్షన్ టెన్షన్ గా తిరుగుతున్నావు? ఇందాక నాకు ఆకలేసి పిజ్జా ఆర్డర్ చేశా. ఓహో, అయితే ఇప్పుడు లంచ్ కి మొత్తం పిజ్జానే ఏంట్రా? ఏహే, ఇప్పుడు నేను పిజ్జా తింటున్నా అని మా నాన్నకు తెలిసిందనుకో నన్ను కొడతాడే. అయినా ఇక్కడ మీ నాన్న లేడు కదరా కొట్టడానికి నిన్ను. నేను పిజ్జా ఆర్డర్ చేసేటప్పుడు అక్కడ హోమ్ డెలివరీ అని ఉంది, కొంప తీసేది మా ఇంటికి వెళ్ళిపోతుందేమో అని భయం వేస్తుంది. అక్క. ఏంట్రా నీ టైపింగ్ స్పీడ్ ఎంత? 10 ఉంటదిరా. అక్క నువ్వు సూపర్ అక్క. థ్యాంక్ యూ రా. అక్క నాకు లెటర్ టైప్ చేసి చేసిస్తా? దాంట్లో ఏముందిరా, ఇక్కడ ఇవ్వు టైప్ చేసి ఇస్తాను. అక్క మా డాడీ సిఐడి ఆఫీసర్ అక్క, ఈ లెటర్ ఎవ్వరికి చూపియొద్దన్నారు అక్క, సీక్రెట్ అక్క. చూడకుండా ఎలా టైప్ చేయాలరా? అక్క నాకు ఐడియా వచ్చింది అక్క. ఇదేంట్రా నేను ఇలా ఎలా టైప్ చేయను? దాని ముందు అక్క నేను డిక్టేట్ చేస్తాను, నువ్వు అప్పుడు టైప్ చేసే.
ఏం టైం పాస్ అవ్వట్లేదే. కాసేపు ఈ పిల్లతో టైం పాస్ చేద్దాం. ఏ జస్విగా, ఇట్రా. ఏంటన్నయ్య, ఎందుకు ఊరికి అటు ఇటు తిరుగుతావు? వెళ్ళి చదువుకోవచ్చుగా. అయ్యో అన్నయ్య, ఇయర్ లో ఉండేది 365 డేస్. ఆ 365 డేస్ లో 52 డేస్ సండేస్ ఉంటాయి. సండే కదా జాలీ డే, సో దాన్ని పక్కన పెట్టేద్దాం. అందులో మనకు మిగిలేది 313 డేస్. ఆ 313 డేస్ లో 50 డేస్ సమ్మర్ హాలిడేస్. సమ్మర్ హాలిడేస్ కదా పిచ్చ వేడి, దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. సో మనకు మిగిలేది 263 డేస్. ఆ 263 డేస్ లో రోజుకి 8 అవర్స్ పడుకుంటాం కదా, అలా ఓవరాల్ గా 122 డేస్ అయిపోతాయి. సో మనకు మిగిలేది 141 డేస్. ఆ 141 డేస్ లో 15 డేస్ అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, సో మనకు మిగిలేది 126 డేస్. ఆ 126 డేస్ లో మనం తినడానికే 2 అవర్స్ టైం సరిపోతుంది. అందువల్ల ఒక 30 డేస్ పక్కన పెట్టేస్తే మనకు మిగిలింది 96 డేస్. ఆ 96 డేస్ లో 15 డేస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటూ తిరుగుతామా, అలా మనకు మిగిలేది 81 డేస్. ఆ 81 డేస్ లో అట్లీస్ట్ 35 డేస్ ఎగ్జామ్స్ టెస్ట్స్ అంటూ మన బుర్ర తింటారా, సో మనకు మిగిలేది 46 డేస్. ఆ 46 డేస్ లో మినిమం 40 డేస్ క్రిస్మస్ దసరా దివాళీ అంటూ ఎంజాయ్మెంటే ఉంటుంది, సో మనకు మిగిలేది 6 డేస్. ఆ 6 డేస్ లో 3 డేస్ మనకు ఒంట్లో బాగోదు, మిగిలిన 3 డేస్ లో 2 డేస్ టీచర్స్కే ఒంట్లో బాగోదు, మిగిలేది 1 డే. ఆ 1 డేలో చదువుకుందామా అని అనుకుంటే, ఆ 1 డే మన బర్త్డే అన్నయ్యా. సరే బర్త్డేని పక్కన పెట్టేద్దాము, ఆ 1 డేలో ఎంత సిలబస్ చదువుకుంటాం చెప్పు. అందుకనే నాకు చదువు అంటే చెడ్డచ్చిరా. అరే చోటు, ఏంట్రా వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు? ఆ లుక్కేంట్రా? రేయ్, అడిగేది నిన్నే. ఈరోజు సండే, అందుకే అప్పుడప్పుడు నా కాలేజ్కి వెళ్ళమని చెప్పేది. ఏ రోజు ఏంటో కూడా తెలియట్లేదు నీకు. ఆహా, కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పరా? అడుక్కో. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ వాటర్? HIJKLMNO. అదేంట్రా? అవును కదా, H2O. హౌ డు యూ స్పెల్ ద క్రొకోడైల్? KROKODILE. రాంగ్ ఆన్సర్. నువ్వేం చెప్పావు? నేను ఎట్లా స్పెల్ చేస్తా అన్నావు కదా, నేను ఇలాగే స్పెల్ చేస్తా. హౌ ఓల్డ్ ఈజ్ యువర్ ఫాదర్? 10 ఇయర్స్. అదేంట్రా? నేను పుట్టాకే కదా ఫాదర్ అయింది. చాట్ తిన్నికెళ్తున్నారా? చాట్లో ఏంటంటే సంసాన బెల్పూరియా. రెండు కాదురా, పానీపూరి తిన్నికెళ్తున్నా. పానీపూరియా ఏంది? ఒక ప్లేట్ తింటారా? అయ్యిందా, ఆ ప్లేట్ కన్నా వస్తాయి? ఆరు వస్తాయి. ఆరు సరిపోతాయా? ఇంకో ప్లేట్ తినవా? ఆ సరే, ఇంకో ప్లేట్ తింటా. అయ్యిందా, ఇంకా కాలే, మాట్లాడు. ఆ ప్లేట్ కన్నా వస్తాయి? దానికి కూడా 6 వస్తాయి. దాని తర్వాత ఏం చేస్తావు? ఇంకేం లేదురా, బిల్ కట్టేసి వచ్చేస్తా. బిల్ ఎంత? 20 రూపీస్. 20 ఇస్తావా 100 ఇస్తావా? చేంజ్ లేవురా, 100 ఇస్తా. అతని దగ్గర చేంజ్ లేకపోతే నువ్వు తెస్తావా అతను తెస్తాడా? వాడే తెస్తాడురా. ఒకవేళ 100 తీసుకుని రాబోతే? చాట్ బండి దగ్గర నేనే కదా ఉండేది. ఓ, నువ్వు పానీపూరి చేస్తావా? బాను సక్సెస్. అసలు నీకేం కావాలరా? ఏం లేదక్క, ఇందాక టెంపుల్ రన్ గేమ్ డౌన్లోడ్ పెట్టాను. నువ్వు వెళ్ళిపోతే హాట్స్పాట్ ఆగిపోతుంది కదా అందుకని. అక్క, ఇంకెళ్ళి నువ్వు పండుపూరి తిను. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్. మీకు ఈ మధ్య కొంచెం జనరల్ నాలెడ్జ్ తక్కువ అయిపోయింది. అవును సార్, మాకు జీకే మీరే చెప్తున్నారు కదా అందుకే. కాబట్టి మిమ్మల్ని కొన్ని జీకే క్వశ్చన్స్ అడుగుతాను. Yes, sir. ఫస్ట్ క్వశ్చన్. ఓకే సార్. ఢిల్లీ దూరమా చందమామ దూరమా? ఢిల్లీయే దూరం సార్. అదేరా, మనకి చందమామ కనిపిస్తుంది సార్, కానీ ఢిల్లీ కనిపించదు కదా. ఓకే, నెక్స్ట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్, మన స్కూల్లో మీకు బాంబు దొరికింది, మీరేం చేస్తారు? బాగా ఆలోచించి చెప్పాలి. నేను భయపడతా సార్, నేను మా నాన్నకి చెప్తాను సార్. సార్,
నేను పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తాను సార్. వావ్ వెరీ గుడ్. సార్ మరి నన్ను అడగరా? నువ్వేం చేస్తావురా? ఏ ప్రాబ్లం ఉన్నా మీతో చెప్పమన్నారు కదా, నేను మీ స్టాఫ్ రూమ్ కి తీసుకొస్తా. మీ అన్నకు అసలు తెలివే లేదు తెలుసా? ఏ లే మానేస్తా ఇంటెలిజెంట్. ఏ కాదురా, మొన్న మధ్య చూసా మీ అన్న చాలా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు. మీ అన్నక ఫూల్ రా. ఆహా, మా అన్న ఫూల్ అంటే అసలు ఒప్పుకోను. చూ చేయమంటావా? చే చూద్దాం. రే పరితోష్ బాదరు ఇట్రా. వస్తున్నా. రే నీకు పని చెప్తా, చేస్తావా? చేస్తా. ఒకసారి మా ఇంటికి వెళ్ళి అక్కడ నేనున్నానో లేదో చూసిరా. ఓకే. వాడేంట్రా అలా వెళ్ళిపోతున్నాడు? మరి అదేగా నేను చెప్పింది. అది కాదురా, నువ్వు ఉన్నావో లేదు ఫోన్ చేసి సరిపోయేది కదా. తమ్ముడు నువ్వు చూపరు. రేయ్ ఆగండ్రా, అక్కడ మనం బ్యాగ్ మర్చిపోయాంరా. అవును కదా, మరి ఇప్పుడు ఎవరు వెళ్తారా? అరే బాను నువ్వే రా ప్లీజ్. అమ్మో నేను అరుణ్, చెప్తాను మీరు ఏదైనా వస్తారు. లేదు, నన్ను వచ్చే వరకు మేము వెయిట్ చేస్తాం. రే ఇంకా రాలేదేంట్రాడు. ఏంట్రాడు ఇంకా రాలేదు, 2 అవర్స్ అయింది. సరే ఆ చిప్స్ తీ మనమే తిందాం. అరే నాకు తెలుసా మీరు తినేస్తారని, అందుకనే ఇందక్కడ నుంచి వెయిట్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరేనా మాకు కొత్తగా వచ్చిన ఇంగ్లీష్ టీచర్? ఎస్ ఐ ఆర్. మాకు ఇంగ్లీష్ నేర్పించినట్టే. చిల్డ్రన్ మీకు విషయం తెలుసా? న్యూటన్ చెట్టు కింద కూర్చొని గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక్కున్నాడంట. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఇలా క్లాస్ లోకి వచ్చుంటే కొత్త విషయాలు కనిపెట్టలేము టీచర్. ఏంట్రా ఎప్పుడు ఇంట్లో పని చేయాలి తెగ పని చేస్తున్నావు, ఏంటి సంగతి? మేము నిన్న టీవీ కొన్నాం. అయితే మా అమ్మ షర్ట్ చూస్తుంటే కలర్ అంతా వెలిసిపోయిందంట. షర్ట్ కు టీవీకి సంబంధం ఏంట్రా? మా టీవీలో కూడా కలర్స్ వెలిసిపోతాయేమో అని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ స్టూడెంట్స్, ఇవాళ మీకు నేను ఏం చెప్పబోతున్నానంటే, ఎరా హేమంత్ చాలా లేట్ గా వచ్చావు ఇవాళ. ఒక అంకుల్ 100 రూపీస్ ఎత్తుకుంటుంటే లేట్ అయింది టీచర్. ఓ వెరీ గుడ్. నువ్వు ఆయనకి హెల్ప్ చేసావా? ఆహా కాదు, ఆ నోట్ మీద నేనే నిల్చున్నా. ఎరా గుల్లు, హాస్టల్లో జాయిన్ అయ్యావంటగా. అవునన్నా. అక్కడైనా నువ్వు ద బెస్ట్ స్టూడెంట్ అనిపించుకోవాలరా. స్టూడెంట్ లైఫే హారిబుల్ అన్నా. అదేంట్రా అన్న? ఇప్పుడు బార్బర్ మిస్టేక్ చేశాడనుకో న్యూ స్టైల్, పొలిటీషియన్ మిస్టేక్ చేశాడనుకో న్యూ లా, సైంటిస్ట్ మిస్టేక్ చేశాడనుకో న్యూ ఇన్వెన్షన్, టీచర్ మిస్టేక్ చేశారనుకో న్యూ థియరీ. అదే స్టూడెంట్ మిస్టేక్ చేస్తే మిస్టేకే అన్న. ఏంటన్నా ఇది? సర్లే, హాస్టల్ లో రూమ్మేట్స్ ఎలా ఉన్నారు? అందరు పిచ్చోళ్ళన్నా. పిచ్చోళ్ళా? అదేంట్రా అన్నా? అవునన్నా, ఒకడేమో తల గోడకేసుకుని కొట్టుకుంటాడు, ఇంకోడేమో చొక్కాలు చింపుకుంటాడు, ఇంకోడేమో రే ఆపరా రే అని గట్టిగా అరుస్తూ ఉంటాడన్నా. ఓ మరి నువ్వేం చేస్తుంటావు? నా ఏం పట్టించుకోకుండా నా పాటికి నేను ఫ్లూట్ వాయించుకున్నాను. ఒక డౌట్ సార్. డౌటా? ఏంట్రా? నటూరే అంటే ఏంటి సార్? నటూరేనా? నటూరేంటబ్బా? ఏంటి సార్ మీకు కూడా తెలీదా? ఏడిసోల స్పెల్లింగ్ ఏంటి? NATURE. రై అది నేచర్ రా, నేచర్ ప్రొనౌన్సియేషన్ కూడా తెలియదు నీకు. 1 వీక్ వరకు నా క్లాస్కి రావద్దు, గెట్ అవుట్. బాబాయ్ బాబాయ్, నన్ను 1 వీక్ స్కూల్ రావద్దన్నారు బాబాయ్. ఎందుకురా? ఏమో నాకు తెలియదు, నువ్వు వచ్చి మాట్లాడు. ఏంటండి మా వాడిని స్కూల్కి రావద్దన్నారంట? అవునయ్యా రావద్దన్నాను. అలాగైతే మా వారి ఫుట్ టూర్ అయిపోతుంది కదండి. ఫుట్ టూరేనా? అదేంటండి మీకు నటూరే తెలియదు ఫుట్ టూరే తెలియదు? FUTURE. ఫ్యూచరా?
ఏరా పరితోష్, స్కూల్కి పోలేదా? ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ బ్రో. ఏంటి, ఒంట్లో బాగాలేదా? ఒంట్లో కాదు, మనెక్కడ్రా? స్కూల్లో. రే, నువ్వు ఈ మధ్య హోంవర్క్ చేయలేదని మీ టీచర్ కంప్లైంట్ ఇచ్చింది, ఇలా స్కూల్కి పోకుండా ఎట్లా? నాకు మతి మార్పు వచ్చింది అన్నయ్య. మతి మార్పా? ఈ రోగం ఎప్పటి నుంచి వచ్చిందిరా? ఏ రోగం? ఓ, మతి మార్పు అన్నాడు కదా, అందుకే మా పాపం హోంవర్క్ సరిగ్గా చేయలేదు. అవునన్నయ్య. హాయ్ అక్క. హాయ్ శ్రద్ధ. ఏం చేస్తున్నావు అక్క? క్యాండీ క్రష్ ఆడుతున్నా. శ్రద్ధ, నేను ఒకటి అడగనా? అడగక్క. నువ్వు మంచి నిద్రలో ఉన్నప్పుడు నీకు స్టేట్ ర్యాంక్ వచ్చినట్టు కళ్ళు వచ్చిందనుకో, నువ్వేం చేస్తావు? ఆ కళ్ళు నిజం చేయడానికి బాగా కష్టపడి చదువుతానక్క. మరెందుకు ఇక్కడ వచ్చి కూర్చున్నావు? వెళ్ళి చదువుకోపో. నాకు ఆ కళ్ళు రాలేదుగా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు స్టేట్ ర్యాంక్ వచ్చినట్టు కళ్ళు వస్తే ఏం చేస్తావు? ఉలికిపడలేదు సార్ అక్క. స్టూడెంట్స్, మీకు మ్యాథ్స్ లో టెస్ట్ పెట్టాలనుకుంటున్నాను. Yes, teacher. గుల్లు, ఏ గుల్లు, స్టాండ్ అప్. Yes, teacher. ఏంట్రా నిద్రపోతున్నావా? ఇట్రా, 2+3 ఎంత రాయ్. అయిపోయింది టీచర్. ఏంట్రాది? ఆన్సర్ టీచర్. 2+3 హాయా. ఎవరు చెప్పారా నీకు? అరే చూసి కాపీ కొట్టడం కూడా రాదారా? అది హాయా? ఓహో, అది హాయ్ కాదా టీచర్? అయితే ఖచ్చితంగా బై టీచర్. బై టీచర్. నువ్వు మీ మమ్మీ మీ డాడీ ఓ పెద్ద ఫారెస్ట్ వెళ్తున్నారనుకో, సడన్ గా ఒక టైగర్ వచ్చిందనుకో, నువ్వు ఎవరిని సేవ్ చేస్తావు? టైగర్ ని సేవ్ చేస్తా. టైగర్ ని సేవ్ చేయడం ఏంట్రా? మన ఇండియాలో టైగర్స్ తక్కువంటగా. అవునరా, బాగా తక్కువ అయిపోయాయి, అందుకే టైగర్ ని సేవ్ చేస్తా. అరే గుంటడా, ఎంత ఉన్నావు, టైగర్ ఎలా సేవ్ చేస్తావరా? అలాంటి క్వశ్చన్ ఎందుకు అడిగినావు? ఏం చేస్తున్నావు డాడీ? నీకు వచ్చిన మార్కులకి నీకు చదువుకున్న తండ్రి ఉన్నాడంటే నా పరువు పోద్ది, అందుకే వేలిముద్ర వేస్తున్నా. నువ్వు ఇలా వేలిముద్రలేస్తావంటే నేను సరిగ్గా చదవలే. ప్రజ్ఞ, ఎప్పుడు ఆడుకోవటమేనా, చదువుకోవా? నీకు చదువుకునే వయసు రాలేదు కానీ ఇల్లు ఆడుకోమ్మా. ఏంటి అలా చూస్తున్నావు, చదువుకో. హాలిడేస్ లో చదువుకోక, అయినా మొన్న ఇంగ్లీష్ నీ మార్క్స్ ఎన్నే? సున్నా. పోయి ఇంగ్లీష్ అర్థం చదువుకోపో. ఇంగ్లీష్ రైమ్స్ చదవమంటే ఏదో అరబిక్ రైమ్స్ చదవమంటే అంత బిల్డప్ ఇస్తున్నావు ఏంటి? అవును డాడీ, ఇంగ్లీష్ కంటే అరబిక్ ఈజీ. ఇంగ్లీష్ కన్నా అరబిక్ ఈజీయా? అరబిక్ రాయటం కూడా వచ్చు. నీకు అరబిక్ రాయటం వచ్చా? అసలు నేను పంపించింది ఇంగ్లీష్ మీడియం స్కూలేనా? చూపిమంటావా? ఏంటి రాగుల్లు, నిన్ను స్కూల్కి వెళ్లకుండా బయటకు వెళ్ళి తిరిగి వచ్చావంట? ఎవరు మమ్మీ చెప్పింది నీకు? నిన్న స్కూల్లో ఏం జరిగిందో చెప్పావంటావా? చెప్పరా, ఏం జరిగింది? నిన్న మ్యాథ్స్ క్లాస్ లో ఆల్జీబ్రా చెప్పాను, ఆ తర్వాత కంప్యూటర్ ల్యాబ్ కి తీసుకెళ్లారు, ఆ తర్వాత స్పోర్ట్స్ వాలీబాల్ ఆడాం, ఆ తర్వాత స్కూల్ బస్ ఎక్కి ఇంటికి వచ్చాం. ఆహా, సరే నీ ఫ్రెండ్ ఇక్ష్వాక్ ఫోన్ చేయి. ఇక్ష్వాక్? సరే మమ్మీ. స్పీకర్ ఆన్ చేయి. స్పీకరా?
ఏంటో ఈ మధ్య సమ్మర్ లో వడదెబ్బ కొట్టి చాలా జలుబు చేసేసి. రే చెప్పరా. రే నిన్న మనం ఫస్ట్ స్కూల్కి వెళ్ళాక ఏం జరిగింది బ్రో? బ్రో 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 రే మనకి మ్యాథ్స్ క్లాస్ లో ఆల్జీబ్రా చెప్పారా? తర్వాత హాహాహా ఏం జరిగిందిరా? రే మన తర్వాత కంప్యూటర్ ల్యాబ్కి తీసుకెళ్లారా? తర్వాత ఏంట్రా? హర హర మహాదేవ శంభో శంకర. ఎందుకో సడన్ గా బత్తల తన్నుకొచ్చేస్తాం మమ్మీ. వాలీబాల్ ఆడడం ప్లే గ్రౌండ్ లో. అందరు బన్న సికిందర్. తర్వాత ఏమైందిరా? సికిందర్ స్కూల్ బస్ ఇంటికి వచ్చాం. చూసావా మమ్మీ ఎందుకు నన్ను అంత అన్యాయంగా అనుమానిస్తావు? సారీ నాన్న. నీకు మ్యాగీ చేసి పెట్టనా? డబల్ ఎగ్. ఓకే. రే థ్యాంక్స్ రా, టైంకి భలే కాపాడు. ఏముందిరా మన డాడీ కూడా ఇలా డౌట్ పడ్డప్పుడు చేసావు కదరా. నిజంగానే తుమ్మండి డాడీ. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఆలోచన మీకు రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. మీ దగ్గర ఉన్న జోక్స్ మా పిల్లలు యాక్ట్ చేయాలనుకుంటే ఈమెయిల్ ఐడికి సెండ్ చేయండి.